తిరుపతిలో 30,000 దొంగ ఓట్లను తొలగించిన తర్వాతే తుది జాబితాను విడుదల చేయాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. సబ్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. అక్రమాలకు పాల్పడిన అందరిపై చర్యలు తీసుకుని ఇప్పటి వరకు నమోదైన దొంగ ఓట్లని తొలగించిన తర్వాతనే ఓటర్ జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. తిరుపతిలో దొంగ ఓట్లకు సంబంధించి కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని రాజకీయ పార్టీలు కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం తిరుపతిలోని జనసేన పార్టీ అధికారులందరూ కూడా తిరుపతిలోని ఆర్టీఓ ఆఫీస్ వద్ద ధర్నాకి సంబంధించి దిగినారు. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. తిరుపతిలో దొంగ ఓట్లు తొలగించాలి, అదేవిధంగా తుది జాబితాను కూడా వాయిదా వేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్లకార్డులు పట్టుకొని కూడా ఇక్కడ నిరసన చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి జనసేన పిఎస్సి మెంబర్ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు చెప్తున్నారు. సార్, చెప్పండి సార్, ముఖ్యంగా ఈరోజు మీరు ధర్నాకు దిగాల్సిన అవసరం ఏమవుతుంది, దీనికి ముఖ్య కారణాలు ఏంటి? ఈ ధర్నాకు దిగడానికి ముఖ్య కారణం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం. తిరుపతి లాంటి మహానగరంలో దొంగ ఓట్లు ముద్రించారనే విషయం చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్లో బయటపడింది. దాంట్లో కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఇది ఎలక్షన్ కమిషన్ ఒప్పుకునింది తిరుపతిలో దొంగ ఓట్లు ఉన్నాయనే విషయాన్ని. కానీ మేము క్లియర్గా చెప్తున్నాం, ఈరోజు తిరుపతిలో తిరిగి ఈరోజు ఈ దొంగ ఓట్లను ఏరివేసే విధంగా అడుగులు వేయాలి. అంతవరకు దొంగ ఓట్లు వేరివేసే వరకు జనసేన పోరాటం ఆగదు. ఖచ్చితంగా ముఖ్యంగా తిరుపతి నుండి ఓటర్ కార్డుకు ఆధార్ కార్డుకు అనుసంధానం చేసే ప్రక్రియ తిరుపతిలోనే మొదలు పెడితే చాలా బాగుంటుందనే విషయాన్ని మేము ఈరోజు ఎలక్షన్ కమిషన్ అడగబోతున్నాం. వై కాంట్ ఇప్పుడు ఆధార్ కార్డు అనేది బ్యాంక్ దీనికి మన ఆస్తులకు అన్నిటికీ లింక్ చేయగలిగలేంది, ఓటుకు ఎందుకు లింక్ చేయకూడదు? అది మొట్టమొదటి తిరుపతి నుంచి ఎందుకు మొదలు పెట్టకూడదు? ఖచ్చితంగా మా డిమాండ్, జనసేన డిమాండ్, ఎందుకంటే ఇన్ని దొంగ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తిరుపతిలో మొట్టమొదటిగా ఓటర్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చేయాలని మేము జనసేన డిమాండ్ చేస్తా ఉంది. మరి కొంతమంది కూడా జనసేన నాయకులు కిరణ్ రాయలు ఉన్నాడు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నా. అలా చెప్పున్నా, ఇప్పటికే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని దీంట్లో సస్పెండ్ చేయడం జరిగింది. అయితే దీన్ని నిన్న చూసుకుంటే ఒక ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా అంటే పలు సెక్షన్ కింద కేసు పెట్టారు. అయితే దీని వెనకాల పెద్ద వాళ్ళు ఎవరిని ఉండారా, మీకు ఎటువంటి అనుమానం ఉండాయి, దీని ముందు ఏ విధంగా తీసుకోబోతున్నారు, అంటే ఈ చిన్న చిన్న ఉద్యోగులని సస్పెండ్ చేయడం న్యాయం అంటారా? అదే అన్న, దీని వెనకాల చాలా పెద్ద స్వస్థలం, ఎందుకంటే దీని వెనకాల ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఎందుకంటే చిన్న ఉద్యోగులు 15,000 జీతం పనిచేసిన ధైర్యం చేయలేరు. దీని వెనకాల స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ప్రోత్సాహంతో ఐఏఎస్లు పెట్టి టెంపరీ ఉద్యోగులు పెట్టి చేశారని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదైంది ఈస్ట్ పోలీస్ స్టేషన్లో. ఇవన్నీ తూతు మంత్రంగా దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది, ఆ కుట్ర బయట తీయాలి. నిజంగా చెప్పాలంటే తిరుపతి 40,000 ఓట్లు దొంగ ఓట్లు ఎలక్షన్ పోవాలనుకున్నారు. ఎలక్షన్ ఎప్పుడైతే గిరీశ మీద వేటు పడిందో ఇప్పుడు అందరూ తడుముకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే స్థానికంగా ఉన్న ఐఏఎస్ అధికారి ఎవరైతే మున్సిపల్ కమిషనర్లో ఆయన దగ్గర లాగిన్లో జరిగింది అనుమానాలు ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ అందరూ విచారించాలి, తర్వాత తుది జాబితా విడుదల చేయాలి. అంటే ఎలక్షన్ కూడా దగ్గర పడతా ఉన్నాయి, ఇంకా కార్యకర్తల మీద ఎలా ఉండబోతుంది అంటారు ఈ దొంగలట్ల పైన? ఇప్పుడు ఆర్డీఓ గారు కలుస్తాం, రేపు కలెక్టర్ గారు కలుస్తాం. తిరుపతి తుది జాబితా వస్తే ఆ జాబితా మీద ధర్నా చేస్తాం. ఒప్పుకునే ప్రసక్తే లేదు. తిరుపతి తుది జాబితా సమయం తీసుకొని వాయిదా వేసి విడుదల చేయాలి. ఒకటైతే చెప్పొచ్చు, 34,000 ఓట్లు దొంగ ఓట్లను ముద్రించాయని ఇప్పుడు ఐఏఎస్ రాజశేఖర్ తొలగించారు. అయితే ఈ 34,000 ఓట్లు ముద్రించడం వల్ల ఇప్పుడు గతంలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, కూడా తక్కువ మెజారిటీతో ఓడిపోయిన వాళ్ళు, వాళ్ళు విజయం అనుకోవాలా లేకపోతే ఎలా అనుకోవాలి? అలా ఇట్లాంటి దొంగ ఓట్లు ఉంటే ఎవరైనా గెలుస్తారు? 100 ఓట్లతో ఓటమి, 2 ఓట్లతో ఓటమి పాల్గొన్నాయి. ఈ 30,000 ఓట్లతో వీళ్ళు భారీ మెజారిటీ గెలవాలని ప్రయత్నించారు. ఇది ఎలాగైనా సరే జనసేన పట్టు ఆపుతాం, ఎలక్షన్ కూడా బైకాట్ చేస్తాం అవసరమైతే. మరి కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, గతంలో చూసుకుంటే మనం ఇక్కడ దొంగ ఓట్లకి సంబంధించి భారీ ఎత్తున బస్సులు తీసుకొచ్చి పక్క నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చిన విషయాలు కూడా తెలిసిందే, దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఆ రోజు ఎటువంటి ఆధారాలు లేకుండా బరి తెగించి డైరెక్ట్గా బస్సుల్లో తీసుకొచ్చి కొండ దర్శనం అని చెప్పి తీసుకొచ్చినారు. ఈరోజు ఎవరా అంటే టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన ఈరోజు పలు ప్రాంతాల్లో ఆ రోజు అందరికి దర్శనం కార్డులు కొట్టించి తిరుపతికి తీసుకొచ్చి ఓటు వేయించి దర్శనం చేయించి మళ్ళీ తీసుకొని పోయి వాళ్ళు ఊర్లో వదిలి వాళ్ళకి 2,000 రూపాయలు ఇచ్చే విధంగా మాట్లాడుకున్నారు. వీళ్ళు ఎన్ని ఎత్తుగడలు వేసా ఈ దొంగ ఓట్లు తీసేంత వరకు జనసేన పార్టీ పోరాటం ఆగదు. ఖచ్చితంగా ఈ దొంగ ఓట్లకు ఎవరెవరైతే సహకరించారో, ఐఏఎస్ కావచ్చు, ప్రతి ఒక్క అధికారు ఎవరైనా సరే, అందరినీ సస్పెండ్ చేసేందాకా జనసేన పార్టీ ఊరుకో.
మొత్తం మీద తిరుపతిలో చూసుకుంటే ఏదైతే దొంగ ఓట్లకు సంబంధించి కలకలు రేపుతున్నాయి, వీళ్ళన్నింటి కూడా అంటే చిన్న స్థాయి అధికారులు కాకుండా పెద్ద స్థాయి అధికారులు కూడా విచారించిన తర్వాతనే ఎన్నికల తుది జాబితా ఓటర్ల లిస్టు కూడా విడుదల చేయాలి. ఎందుకంటే 22వ తేదీ రేపులో 2 తుది జాబితాని విడుదల చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే 22వ తేదీ ఆ ఎన్నికల సంబంధించి తుది జాబితా ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేస్తేనే ఇక్కడ కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నట్టుంటుంది కూడా జనసేన నాయకులు అయితే చెబుతారు. కెమెరా పర్సన్ రాజేష్ తో కిరణ్ తిరుపతి.